హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము మాండూస్ తుఫాను ప్రభావం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది ప్రస్తుతం వెదర్ రిపోర్ట్ ప్రకారం శనివారం ఉదయం నుంచి కోస్తా వ్యాప్తంగా అయితే గనక ముసురు పట్టింది సాయంత్రం నుంచి చిరుజల్లులు అయితే మొదలయ్యాయి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు అయితే కురిశాయి మాండూస్ తుఫాను తీవ్ర వాయుగుండంగా తర్వాత వాయుగుండంగా మారి ప్రస్తుతానికి అల్పపీడనంగా అయితే బలహీనపడుతుందని వాతావరణ విభాగం అధికారులు అయితే చెప్తున్నారు దీని ప్రభావంతో మరో రెండు రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు అదేవిధంగా దక్షిణ కోస్తాలో కూడా ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురుస్తాయని రాయ రాయలసీమలో మాత్రం తేలికపాటి కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే గనుక కురవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపింది ఇంకా ప్రస్తుతం కూడా ప్రకాశం జిల్లా తిరుపతి జిల్లా నెల్లూరు చిత్తూరు జిల్లాలో అయితే గనక ఎమ్ది ఎన్ డిఆర్ఎఫ్ అలాగే ఎస్డిఆర్ఎఫ్ బృందాలు అయితే ఇంకా సిద్ధంగా ఉన్నాయని అధికారులు అయితే వివరించారు ఇంకా కూడా మాండూస్ తుఫాన్ తమిళనాడులోని పలు జిల్లాలపై ప్రభావం చూపుతోంది మహాబలిపురం వద్ద తీరాన్ని తాకిన మాండూస్ తుఫాన్ ఇంకా దాని ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది మాండూస్ తుఫాన్ వల్ల ఇబ్బంది పడిన తుఫాన్ బాధితులందరికీ కూడా ఆర్థిక సాయం అయితే విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఒక వ్యక్తికి వెయ్యి అలాగే కుటుంబానికి గరిష్టంగా రెండు వేల రూపాయల అయితే కనుక ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది అలాగే పునరావాస కేంద్రాల నుంచి ఎల్లరికి వెళ్లేటప్పుడు అయితే గనక ఈ ఆర్థిక సాయం అయితే అంది అందించాలని ఆదేశాలు జారీ చేశారు తుఫాను ప్రభావిత ప్రాంతాలైన నెల్లూరు జిల్లా అలాగే తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా అలాగే వైఎస్ఆర్ జిల్లాలోని బాధితులందరికీ కూడా ఈ ఆర్థిక సాయం అయితే అందజేయబోతున్నారు కాగా ప్రస్తుతానికి మాండూస్ తుఫాన్ ఇంకా ఆరు జిల్లాల్లో తన తీవ్ర ప్రభావాన్ని అయితే చూపిస్తూనే ఉంది ముఖ్యంగా నెల్లూరు తిరుపతి జిల్లాల్లో కొండపోతగా అన్నమయ్య చిత్తూరు ప్రకాశం వైఎస్ఆర్ జిల్లాల్లో అయితే కనుక ఇంకా వర్షాలు అయితే కురుస్తున్నాయి మిగతా జిల్లాల్లో కూడా కొన్ని కొన్ని చోట్లయితే కనుక మోస్తరు వర్షాలు అయితే పడుతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్న వెదర్ రిపోర్ట్ అయితే కనుక మరిన్ని వివరాలు నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం